సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ చిందన్ కళా చక్రపాణి శుక్రవారం రోజున పరిశీలించారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సమీపంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులతో పాటు ఉదర్ కాల్వ పునర్నిర్మాణ పనులను ప్రపాలక సంఘ అధ్యక్షులు చిందం కళా చక్రపాణి పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం మౌలిక వసతులను కల్పిస్తూ సంక్షేమ పథకాలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని క్రీడా విద్య పారిశ్రామిక వైద్యం అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నారని సందర్భంగా పేర్కొన్నారు. దాదాపు 4 ఎకరాల విస్తీర్ణంలో క్రికెట్ గ్రౌండ్ను వాలీబాల్ కోర్టుతో పాటు టెన్నిస్ కోర్ట్ వాకింగ్ ట్రాక్లు తదితర మైదానాలను ఏర్పాటు చేసి యువతకు క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారని సందర్భంగా పేర్కొన్నారు. సిరిసిల్ల 23వ వార్డులో మినీ స్టేడియం ఏర్పరిచి వాలీబాల్ అకాడమీని త్వరలో ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్, కౌన్సిలర్ సభ్యులు రాపెల్లి అరుణ్, లక్ష్మీనారాయణ, గెంట్యాల శ్రీనివాస్, డిఈ ప్రసాద్, ఏఈలు వరుణ్, వెంకటేష్, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. చక్రపాణి గారు మరియు అలాగే వైస్ చైర్మన్ మంచి శ్రీనివాస్ గారు, అలాగే అధికారులు, మన పట్టణ అధ్యక్షుడు జింగం చక్రపాణి గారు కూడా గ్రౌండ్ కాలేజ్ గ్రౌండ్కి రావడం జరిగింది. మన కాలేజ్ గ్రౌండ్ను కూడా పూర్తిగా 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇందులో ముందుగా ఒకటి క్రికెట్ స్టేడియం గ్రౌండ్, అలాగే వాలీబాల్ కోర్ట్, అలాగే టెన్నిస్ కోర్ట్, ఇంకోటి కబడ్డీ కోర్టుతో పాటు టాయిలెట్స్ అన్నీ కూడా నిర్మించుకొని సుందరంగా, అలాగే ఫెసిలిటీలతో డే అండ్ నైట్ కూడా మన పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా, గ్రౌండ్ కూడా అందుబాటులో ఉండే విధంగా డే అండ్ నైట్ కూడా ఆడేందుకు ఫ్లడ్ లైట్లను కూడా ఏర్పాటు చేసుకొని గ్రౌండ్ను సుందరంగా తీర్చిదిద్దుకుంటూ, అలాగే నిత్యం ఉదయం చాలామంది వాకింగ్ వచ్చే అందరికి కూడా సైడ్లో కూడా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా పరివేక్షించడానికి వచ్చిన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి ధన్యవాదాలు. కాలేజ్ గ్రౌండ్ని డెవలప్మెంటు దాదాపు 4 ఎకరాల ప్లేస్ని డెవలప్మెంట్ చేసుకుంటానికి 2 కోట్లు కూడా సంక్షన్ చేయడం జరిగింది. మరి ఆ 2 కోట్లలో మన వాలీబాలు, క్రికెటు, కబడ్డీ, షటిల్, వాకింగ్ ట్రాకింగ్ అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి పనులు కూడా మరి కాంట్రాక్టర్లు వేగంగా చేసి మరి ప్రజలకు అందిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మరి మన గౌరవనీయులు, మా మంత్రి వారిలు మన టౌన్లో ఇంత చక్కటి పనిని మరి సంకల్పం చేసి మరి మన శిశుల ప్రజలకు అందిస్తుండ్రు. మరి ఇది ఒకటే కాకుండా కూడా మన టౌన్లో అన్ని మన మినీ స్టేడియం కూడా చేయడం జరిగింది. మరి వారికి మన శిశుల పట్టణ ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ, మరి మరొకసారి కూడా మా పాలకవర్గం పక్షాన గౌరవనీయులు మంత్రివర్యులకు ధన్యవాదాలు.